మరి గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మనం చూసాము అక్కడ పాపికొండల టూర్ని నిలిపివేశారు, అక్కడ బోటింగ్ని నిషేధించారు అధికారులు. మరోవైపు గంట గంటకు వరద ఉధృతి అక్కడ పెరిగిపోతోంది. గోదావరిలో భారీ వర్షం పడుతోంది. రాజమండ్రి పరిసరాల్లో కుండపోతకు జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్తమైపోయింది. మన్యంలో కూడా ఎడతెరిపిలేని వానలకు వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో దేవీపట్నం గండిపోచమ్మ దేవస్థానం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకు అక్కడ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పాపికొండల బోటింగ్ని అధికారులు నిలిపేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో కూడా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొడరాజుపేట కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు అన్నవరంలో కొండవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.